ఆర్థికంగా ఆరోపణలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా, అసలు కంప్లీట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారా, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది? అసలు 90-95% మన దాంట్లో చెక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. జేసీబీ వాళ్ళకి, జేసీబీ మనం పెడతాం లెవెలింగ్ చేయడానికి, అది కూడా పెడతాం కదా, అప్పుడు షెడ్లు అయి కొలగొట్టినప్పుడు వాడు మొర్రో మొత్తుకునేవాడు, నాకు నేను నాకు లేదు అకౌంట్ లేదు మరి నాకు పేమెంట్ ఇవ్వండి అంటే పక్కనున్న పెట్రోల్ బంక్ ఆయనకి ఇచ్చి చెక్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేసి చెక్ ఆయనకి ఇచ్చి అక్కడి నుంచి తీసుకోమని చెప్పినాం మనం. సో క్యాష్ విత్డ్రాయల్స్ అన్నది చాలా తక్కువ, మనం కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన వాచ్మెన్ ఉంటారు ఆయన, ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఉండదు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే నాకు అక్కడ ఆధార్ మన స్కీమ్స్ ఉంటాయి కదా, వైట్ రేషన్ కార్డ్ స్కీమ్స్, అది పోతాయి నాకు అంటాడు. అది అటువంటిప్పుడు మనం విత్డ్రా చేసి ఆయనకి చేతికి ఇస్తూ ఉంటాం మనం. అట్లాంటి చిన్న చిన్న ఖర్చులు వాటికి తప్పితే మేజర్ పోర్షన్ అంతా మనం చెక్కుల ద్వారానే చేస్తామండి. రెండోది ఏంటంటే, నేను ఇందాక మీకు అన్నాను కదా ఎక్కువగా చెప్పడం గురించి వచ్చినప్పుడు, మనం ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నాం కదా అనుకుంటున్నాం మనం. ఆడిట్ రిపోర్ట్లు అన్నీ ఉంటున్నాయి, సభ్యులకు డౌట్ ఉంటే అడుగుతారు కదా అనుకున్నాం మనం. జనరల్గా ఏంటంటే, ఒక జనరల్ బాడీ అయిపోయిన తర్వాత ఇచ్చేసి ఉండాల్సింది, ఈ జనరల్ బాడీకి ఇంత ఖర్చు అయింది ఇంత ఖర్చు అయిందని. అదేదో డబ్బులు తినేసి ఇస్తే నేను బయటపడిపోతానేమో అని కూడా కాదు. అలా అనుకుంటే నిజంగా బయటపడే వాళ్ళు తర్వాత యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చినప్పుడైనా బయటపడతారు కదా, ఎప్పుడైనా బయటపడేదే ఉంటుంది. కానీ మనం చేసినాం కదా అనుకున్నాం తప్ప, ఈ నేను చెప్తున్నాం కదా, ఒక ఫెయిల్యూర్ అంటే ఎక్కువగా కమ్యూనికేట్ చేయకపోవడమే. ఈవెన్ దానికి సంబంధించి కూడా ఒక సభ్యుడు, ఒక ఆయన కొన్ని 10 పాయింట్లతోటి ఇర్రెగ్యులారిటీస్ మీద రైజ్ చేశారు. నేను ఇమ్మీడియట్గా, ఫస్ట్ టైం అది, నేను ఏ మాటకు ఆ మాట నేను సభ్యులకు కూడా, అంటే ఎవరైతే నన్ను ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు కూడా నేను ఒక నిజంగా కృతజ్ఞుడిని అయి ఉండాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనిది, సరిగా మిగతా అన్ని అంశాల్లో నన్ను చేసినా కానీ ఆర్థిక విషయాల్లో ఎప్పుడూ వాళ్ళు నన్ను నువ్వు తప్పు చేసావన్న ఇది రాలే, ప్రశ్నించడం కూడా లేదు. మొన్న ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పుడు నేను ఫస్ట్ టైం జరిగింది కదా ఇది, డీసీఓని అడిగిన అసలు ప్రొసీజర్ ఏంటి అని అడిగిన నేను. ఆయన ఏమన్నారంటే, సభ్యుడిని పిలిచి మీరు ఆయనకి చూపెట్టాల్సి ఉంటుంది, మీరు వాళ్ళకి మీరేమి వాళ్ళకి ఈవెన్ పేపర్స్ అయ్యి కూడా ఏమి జెరాక్స్లు తీసి ఇవ్వక్కర్లేదు, కానీ ఆయన అడిగిన ప్రతి డౌట్కి మీరు ఎవిడెన్స్లతో క్లారిఫై చేస్తే సరిపోద్ది అన్నారు. ఈ లోపలనే అదొక ఉద్యమం కింద అందరినీ మెయిల్స్ పెట్టండి అని చెప్పి అదే దాన్ని కాపీ పేస్ట్ చేసి మళ్ళీ పంపించారు సొసైటీకి. నేను మళ్ళీ అడిగిన ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళని, ఇలా మరి ఒకళ్ళు కాదు మీరు ఒకళ్ళనంటే పిలవమన్నారు, వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇలా ప్రతి ఒక్కళ్ళని పిలిచి చెప్పరు కదా, నెక్స్ట్ జనరల్ బాడీలో క్లారిఫై చేయండి అన్నారు. దట్ ఈస్ ద రూల్ పొజిషన్. మీన్వైల్ వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా ఇదే 10 పాయింట్ల మీద ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. నోటీస్ ఇచ్చారు నాకు డీసీఓకి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు దానికి నేను వాళ్ళు పలానా తారీఖు ఎప్పుడు 5 డిసెంబర్ 5కి ఎప్పుడు వాళ్ళు ఇచ్చారు 15 అనుకుంటాను, ఎప్పుడో వాళ్ళని నన్ను డిపోజిషన్కి రావాలన్నారు, వాళ్ళు వచ్చి చూసుకున్నారు డిపోజిషన్ అన్నారు. ప్లస్ మొత్తం మన రిప్లైన్ అన్నింటినీ మన లెటర్ హెడ్ మీద యాజ్ ఏ సెక్రటరీ మనకి సబ్మిట్ చేయమన్నారు, నేను సబ్మిట్ చేసిన. నా ప్రశ్న కూడా ఏంటంటే, మీరు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు డీసీఓ ఆఫీసులకు వెళ్తారు, ఒకటే ఎజెండా మీరు మీద వెళ్తున్నారు, వంశీని పీకేయండి కమిటీని రద్దు చేయండి, వంశీని పీకేయండి కమిటీని రద్దు చేయండి అని. మిగతా కంప్లైంట్స్ మీద మీరు ఇచ్చిన గత ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు, దాని మీద వాళ్ళు ఏం రిపోర్ట్స్ ఇచ్చారు, మరి అది కూడా మీరు తీసుకుని ఉండాల్సింది కదా. అంటే ఖచ్చితంగా తీసుకుని ఉంటారుగా, తీసుకుని ఉంటే మరి బయటకు ఎందుకు రావట్లేదు అది నాకు. అంటే వాళ్ళు తీసుకున్నారా లేదా అలా అంటే ఏమంటారంటే, నువ్వు వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు, నువ్వు మేనేజ్ చేసేస్తున్నావు అంటారు. మరి దానికి ఒకవేళ నేను రిపోర్ట్ ఇవ్వలేదు, వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు, దానికి నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఏ రోజు కూడా నన్ను రద్దు చేయాలన్న ఇదిని మీరు వదులుకోలేదు కదా. అలా చేసినప్పుడు మరి ఇది ఎందుకు తీసుకోవట్లేదు అంటాను నేను. ఇప్పుడు వీళ్ళు దీనికి సంబంధించి నేను అందుకే నేను చాలా విమర్శలు వచ్చినా కూడా నేను ఒకటే చెప్తున్నాను, నేను మీరు కంప్లైంట్ ఇచ్చారు, నేను దానికి రిప్లై ఇచ్చిన డిపార్ట్మెంట్, నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అదే అడుగుతున్నాను నేను. మీరు మాకు నోటీసులు ఇస్తున్నారు, ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు, రిపోర్ట్లు ఎందుకు ఇయ్యరు అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏదో అంటారు కదా గుడ్డ కాల్చి మొహం మీద వేసేస్తున్నారు. నేను తుడుచుకోవాలి అంటే నా చేతిలో రిపోర్టే నేను తుడుచుకోగలను, నేను అది ఇవ్వట్లా. మరి ఎందుకు డీసీఓ రిపోర్ట్ ఇవ్వట్లేదు? అదే నేను అడుగుతున్నాను, నేను డీసీఓని రిపోర్ట్ ఇమ్మనమనే నేను అడుగుతున్నాను నేను. ఇంకా నేను ఇప్పుడు మీరు అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అదేమైంది? ఇప్పుడు కొంతమంది ఒకవేళ ఏమో వీళ్ళే తప్పు చేశారా అందుకే వీళ్ళు ఇవ్వట్లేదా అంటే నేను ఇప్పుడు అది కూడా
ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ అండి. మీరు కూడా ఏదో వాట్సాప్ లో పెట్టినట్టుగా దేనికి ఎంత ఖర్చు అయింది దేనికి ఎంత ఖర్చు అయింది అని పెట్టిన, జనరల్ బాడీలో లక్షల లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి చెప్పారు. దానికి మొత్తం 2008 నుంచి ఏ జనరల్ బాడీకి ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు వీళ్ళు ఒక జనరల్ బాడీలో స్నాక్స్కి 2 లక్షలు ఖర్చు పెట్టేశారు అని ఏదో ఆరోపణ చేశారు. శిల్పారామంలో స్నాక్స్ ఇచ్చి కూడా 2 లక్షలు అంటే 40,000 రూపాయలే స్నాక్స్కి మనం, మిగతా 1,60,000 హాల్ రెంట్ అది. ఒకటి రెండు సార్లు ఘనంగా ఇచ్చినాము. నా మీద చాలా కాలం విమర్శ ఉండేది, పిసినారోళ్ళలాగా టీ స్నాక్స్ ఇచ్చి పంపించేస్తున్నాడు జనరల్ బాడీల్లో అని చెప్పి. మొట్టమొదట నిజాంపేటలో మనకి స్థలం వచ్చింది కదా అన్న ఆనందంతో మన సభ్యుడు భీమరాజు వీళ్ళందరూ మంచిగా ఆనందంగా ఇద్దామంటే నేను అప్పుడు కూడా చెప్పిన, అరిగే లోపల కొంతమంది తిడతారు, తర్వాత ఎప్పుడో గుర్తొస్తే కూడా నువ్వు తిట్టేవాళ్ళు ఉంటారబ్బా అని. బట్ ఎనీవే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక సహజం అవన్నీ నేను